ఎవరో ముఖ్యమంత్రి ఆల్రెడీ అనౌన్స్ చేసినారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లని. ఈ టికెట్ టికెట్ అనే మాట అనొద్దు, ఈ టికెట్ టికెట్ అనే మాట అనొద్దు. నేను ఎప్పుడు పోయి నాకు టికెట్ కావాలని అడగలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పోయి అడగలేదు, చంద్రబాబు నాయుడిని పోయి అడగలేదు, కేసీఆర్ని కూడా అడగలేదు. మరి కేసీఆర్ గారే పిలిచి ఇచ్చినాడు, పెద్ద మెజార్టీతో వచ్చినాను. మా కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం ముందుకు పోదాం. ఇంకా టికెట్ టికెట్ అనే మాట మాట్లాడిన ఆల్రెడీ ఇంకా అనౌన్స్ అయిపోయింది, చెప్పినారు చేసినారు. ఇక మనం ఏంది పార్టీని బలోపేతం చేయాలా, మనం ముందుకు పోవాలా, పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేది మన ఉద్దేశం ఒకటి. రెండవది, ఇప్పుడు అజయ్ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను మీకు అందరికీ దాదాపు 22 సంవత్సరాలు కర్నూలు డాక్టర్ ఉండి అలంపూర్ నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుంచి పేషెంట్లు వచ్చేటట్లు చేసినాను. చాలా మంది కొత్త బస్టాండ్లో దిగినట్టనే ఎక్కడ పోతున్నావు అంటే షరీఫ్ నగర్ కు అబ్రామ్ డాక్టర్ దగ్గరకు పోతున్నాను. ఇంకా అక్కడేది పోతావు, ఇక్కడ 2 సినిమా రూమ్లు ఉన్నాయి, దాంట్లో ఏముంది, ఆడ ఒక డాక్టర్, ఈడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు చూడు, వీటికి పోతా ఆటోలో నేను ఎక్కించుకోబోతారని అనేటోళ్ళు. కాదు కాదయ్యా, సారు చేతిగుణం బాగుంది మాకు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి లేకపోయినా చూస్తాడు, ఒకవేళ ఏమి లేకుండా పోయినా కూడా పెద్ద హాస్పిటల్లో ఫోన్ చేస్తాడు, అడ్మిట్ చేస్తాడు, డాక్టర్లతో మాట్లాడతాడు. ఆడ కూడా డాక్టర్లు ఏంటంటే ఎమ్మెల్యే అబ్రహం ఫారిన్లో ఉండి వచ్చినాడు అయ్యా 12 ఏళ్ళు, ఆయన ఎవరిది ఏమి ఆశించాడు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండని మాకు సేవ చేస్తాడు కాబట్టి మాకు ఎక్కడో మేము ఆయన దగ్గరికి అవుతామని వాళ్ళు. సరే అబ్రహం కూడా ఏం చేసినాడు, జబ్బును చూసినా కానీ జేబు బరువు ఉందా లేదని చూడలేదు, జేబులో డబ్బులు ఉన్నాయనేది కూడా లేదు కూడా చూడలేదు. ఏదో దేవుడు నాకు మీరు దేవుడు అవకాశం ఇచ్చినారు సేవ చేయాలని సేవ చేస్తున్నా అంతే. కానీ నేను నాకు టికెట్ కావాలని నాకు టికెట్ కావాలని ఎన్నడు ఉరుకులనేది లేదు, పోయి అడిగినది కూడా లేదు. దేవుడు కరుణిస్తున్నాడు, నాయకుడు కరుణిస్తున్నాడు, ప్రజలు కరుణిస్తున్నాడు. మరి వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం ముందుకెళ్తాము. ఎక్కడ కానీ టికెట్ గికెట్ అనే విషయం ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. అది ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉంది, ఆలోచన ప్రకారం బాగుంది.